హరే కృష్ణ, థంబ్నెయిల్ చూసిన వాళ్ళంతా మనిషి దేహంలో పాము ఏంటి అనుకుంటున్నారా? ప్రతి మానవుని శరీరంలోని మూలాధారంలో ఒక అనంతమైన శక్తి దాగి ఉంటుంది. దానినే కుండలిని శక్తి అంటారు. ఈ శక్తి మూలాధారంలో 3.5 చుట్టూ చుట్టుకుని నిద్రాన స్థితిలో ఉంటుంది. యోగ సాధనలో ఈ శక్తిని చుట్టుకుని ఉన్న పాముతో పోలిస్తారు. అలా మూలాధారంలో దాగి ఉన్న ఆ శక్తి మనకి బయటికి కనపడదు. క్రియాయోగ పద్ధతుల ద్వారా నిద్రాణంలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి సహస్రారానికి తీసుకెళ్లాలి. అయితే ఆ శక్తి ఒక్కొక్క చక్రాన్ని దాటుతున్నప్పుడు సాధకుడికి ఒక్కొక్క సిద్ధి కలుగుతుంది. శ్రీవిద్య వివిధ తంత్రాల ప్రకారం మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. వీటినే షట్చక్రాలని, శక్తి కేంద్రాలని పిలుస్తారు. 7 ప్రధాన చక్రాలలో మొదటిది మూలాధారం. ఇది వెన్నెముక అట్టడుగు పూసకు దగ్గరగా ఉంటుంది. ఈ చక్రం ఒక పద్మంలా ఉంటుంది. ఆ పద్మంలో ఒక త్రికోణం ఉంటుంది. ఇక్కడే ఆదిపరాశక్తి కుండలిని రూపంలో పాములాగా 3.5 చుట్టా చుట్టుకుని అదృశ్యంగా నిద్రిస్తుంది. కుండలినిలో కోటి మంది సూర్యుల ప్రకాశం ఉంటుంది. ఈ శక్తి స్కానింగ్ లాంటి పరీక్షలలో కనపడదు. కుండలిని నుంచి 72,000 నాడులు బయలుదేరుతాయి. వీటిలో సుషుమ్న, ఇడ, పింగళ నాడులు ముఖ్యమైనవి. కుండలిని వెన్నెముక ద్వారా ప్రయాణిస్తుంది. వెన్నెముకను చాలా మంది వెన్నుపాము అని కూడా అంటారు. కారణం, ఈ శరీరమే ఒక పుట్ట. అందులో ఉన్న మరో పామే వెన్నెముక. అందుకే మనలో కొంతమంది నాగదేవతను పూజిస్తారు. వెన్నెముకకు కుడి ఎడమల్లో ఇడా పింగళ నాడులుంటాయి. శాక్తేయులు వెన్నెముకను కుమారస్వామిగా, ఇడా పింగళ నాడులను వల్లి దేవసేనలుగా భావిస్తారు. ఇడా నాడి ఎడమ నాసిక రంధ్రానికి, పింగళ నాడి కుడి నాసిక రంధ్రానికి సంబంధం కలిగి ఉంటుంది. ఇడానాడి మూలాధార చక్ర ఎడమవైపు మొదలై ఆజ్ఞాచక్రం యొక్క ఎడమవైపు ముగుస్తుంది. పింగళనాడి మూలాధార కుడివైపున మొదలై ఇడాకు వ్యతిరేక దిశలో సర్పిలాకార కదలికలో ఆజ్ఞాచక్రం యొక్క కుడివైపున ముగుస్తుంది. ఇడాని చంద్రనాడి అని, పింగళాని సూర్యనాడి అని అంటారు. ఈ రెండిటి మధ్యలో ఉన్న ఆధ్యాత్మిక మార్గమే సుషుమ్న నాడి. ఇది మూలాధారం చక్రం వద్ద మొదలై సహస్రారం వద్ద ముగుస్తుంది. కుండలిని శక్తి ఈ సుషుమ్న నాడి ప్రారంభంలోనే ఉంటుంది. ఇడా పింగళ నాడులు మూలాధారంలో ఉన్న పద్మం దగ్గర నుండి కనుబొమ్మల మధ్య సుషుమ్న నాడితో కలిసి త్రికూట రూపాన్ని ధరిస్తాయి. క్రియాయోగ పద్ధతుల ద్వారా కుండలిని జాగృతం అయ్యి సుషుమ్న నాడి ద్వారా ఆ పరమేశ్వరి అయిన కుండలిని శక్తి సహస్రారం వద్ద ఉన్న పరమశివుని వద్ద కలుస్తుంది. ఈ మూలాధార చక్ర తత్వం పృథ్వీ. దీని ఆదిదేవత బ్రహ్మ. నడిపించే శక్తి డాకిని. దీని బీజమంత్రం లం. ఇక సాధకుడికి ఈ చక్రం యాక్టివేట్ అయితే భూమి ఆకర్షణ నుండి వేరుపడి గాల్లో తేలవచ్చు. రెండవది స్వాధిష్టాన చక్రం. ఇది మూలాధారానికి దాదాపు 2 అంగుళాల పైన, అంటే పొత్తికడుపులో ఉంటుంది. ఇది జలతత్వానికి సూచిక. దీని బీజాక్షరం వం. ఈ చక్రంలో శక్తి తగ్గినప్పుడు ఇరోజెనటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనిపైన ఉండే చక్రం మణిపూర చక్రం. ఇది నాభి దగ్గర ఉంటుంది. ఈ చక్రం మంచిగా పనిచేస్తుంటే ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు. దీని బీజాక్షరం రం. ఇది అగ్నిభూత స్థానం. సాధకుడికి కుండలిని శక్తి ఈ చక్రం వరకు చేరినప్పుడు చంచలత చెలరేగిపోతుంది. అంటే ఉదాహరణకు విశ్రాంతి లేకుండా ఉండటం, ఏవేవో ఆలోచనలు రావటం, తిరుగుతూ ఉండడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అస్తమాను ఊళ్ళు మారడం చేస్తూ ఉంటారు. ఇక నాలుగవ చక్రం అనాహత చక్రం. ఇది హృదయ స్థానంలో ఉంటుంది. దీని బీజమంత్రం యం. ఇది వాయుభూత స్థానం. ఈ చక్రం చక్కగా పనిచేస్తుంటే మనిషికి హార్ట్ అండ్ లంగ్స్ ప్రాబ్లమ్స్ రావు. ఇది కానీ పూర్తిగా యాక్టివేట్ అయితే ఇహపర భేదాలు నశించి అందరి పట్ల ప్రేమ కలుగుతుంది. కోపం, అసహ్యం లాంటివి సాధకుడికి ఉండవు. ఇక ఐదవది విశుద్ధి చక్రం. ఈ చక్రం కంఠస్థానంలో ఉంటుంది. ఇది ఆకాశతత్వానికి సూచిక. ఈ చక్రంలో శక్తి లోపిస్తే థైరాయిడ్ లాంటి సమస్యలు వస్తాయి. దీని బీజమంత్రం హం. కుండలిని శక్తి ఈ చక్రానికి చేరినప్పుడు సాధకుడికి ఇతర భాషలు తెలియకపోయినా తన మాతృభాషలాగా అవలీలగా మాట్లాడతాడు. ఆరవది ఆజ్ఞాచక్రం. ఇది కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. దీన్నే బ్రహ్మస్థానం అంటారు. ఈ ఒక్క చక్రాన్ని యాక్టివేట్ చేస్తే మిగిలిన చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి. దీని బీజమంత్రం ఓం. కుండలిని శక్తి ఈ చక్రం చేరినప్పుడు సాధకుడు మాటలతో కానీ సైగలతో కానీ అవసరం లేకుండా కేవలం కంటి చూపుతో ప్రాణికోటిని ఆజ్ఞాపించి తలచిన కార్యం రెప్పపాటిలో ఇతరులతో చేయించుకునే శక్తి వస్తుంది. ఇక ఏడవ చక్రం సహస్రార చక్రం. ఇది శిరస్సు పైన తల మాడు బాగానే ఉంటుంది. దీన్ని బ్రహ్మరంధ్రం అంటారు. ఇది శివుని స్థానం. సహస్ర అంటే 1000 దళాలతో ఈ చక్రం పద్మంలా వికసించి ఉంటుంది. మన సాంప్రదాయ పెళ్లిలలో కూడా తలపైన బ్రహ్మరంధ్రం పైన జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత వధూవరులను ఒకరినొకరు చూసుకోమంటారు. కారణం, అలా జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని తలపై పెట్టగానే సహస్రారం తెరుచుకొని జీలకర్ర బెల్లంలో ఉండే ఆకర్షణ విద్యుత్ శక్తి కనుబొమ్మల మధ్యలో ఉండే ఆజ్ఞాచక్రానికి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే వధూవరులిద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటారో అప్పుడు కనుబొమ్మల మధ్య ఉన్న విద్యుత్ అయస్కాంతపు శక్తి ఒకరిలో నుంచి ఒకరికి ప్రవేశిస్తుంది. దాని ద్వారా ఒకరి మీద ఒకరికి ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ ఆకర్షణ వలన వారి వివాహ బంధం జీవితాంతం ఆనందంగా ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది.
ఇప్పుడు కుండలిని శక్తి గురించి మాట్లాడుకుందాం. మూలాధారంలో దాగి ఉన్న కుండలిని శక్తిని సుషుమ్న నాడి ద్వారా పైకి సహస్రానం వరకు తీసుకెళ్లే పద్ధతిని వివరించేది కుండలిని యోగా. కుండలిని యోగాలో కుండలిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గం. మానవ శరీరంలోని ఎనర్జీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ, రెండవది కైనెటిక్ ఎనర్జీ. శరీరంలోని ప్రాణశక్తి కైనెటిక్ ఎనర్జీ రూపంలో ఉండగా, ఇక పొటెన్షియల్ ఎనర్జీ పాము వల్ల చుట్టుకొని మూలాధారం వద్ద ఉంటుంది. కుండలిని శక్తిని మహాకాళిగా, కాళీమాతగా వర్ణించారు. లలిత సహస్రనామాల్లో అమ్మవారికి కుండలిని అనే పేరు కూడా ఉంటుంది. అలా మూలాధారంలో ఉన్న లలితాదేవి శక్తి రూపాన్ని క్రియాయోగం ద్వారా జాగృతం చేసి, షట్చక్రాల ద్వారా సహస్రారంలో ఉన్న తన భర్త అయినటువంటి పరమేశ్వరుడితో ఐక్యం చెందడమే బ్రహ్మైక్యం. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా బ్రహ్మైక్య బోధ అనే గ్రంథంలో ఈ కుండలిని శక్తిని పరబ్రహ్మ స్థానమైనటువంటి సహస్రారంలో ఏకం చేయటమే నిర్వికల్ప సమాధి అని వివరించారు. అయితే ఆధ్యాత్మిక మార్గంలో ఈ కుండలిని యోగా చాలా కష్టతరమైన సాధనా మార్గం. దీనిని అభ్యసించడానికి అనుభవం కలిగిన గురువు ఉండాలి. పుస్తకాలు చదివి ఎక్కడో విని కుండలిని సాధన చేయకూడదు. ఇష్టం వచ్చినట్లు కుండలిని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తే శరీరంలో మార్పులు జరిగి చివరికి మరణించడం జరుగుతుంది. కుండలిని శక్తిని యోగ క్రియల ద్వారా సాధకుడు జాగృతం చేసినప్పుడు అది ఊర్ధ్వముఖంగా పయనించి షట్చక్రాల్లోని ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ తల మాడు భాగాన ఉండే సహస్రారాన్ని చేరుతుంది. అలా సహస్రారానికి చేరుకోగానే సాధకుడికి నిర్వికల్ప సమాధి స్థితి వస్తుంది. సహస్రార కేంద్రంలో శివశక్తుల వల్ల అనంత శక్తి విస్ఫోటన జరిగి దివ్యశక్తులు లభించి మోక్షం వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.